మహా పత్రిజీ గారికి నా హృదయపూర్వక నమస్కారాలండి. మనందరిని కలిపిన సద్గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా హృదయపూర్వక నమస్కారములు. నా పేరు సంధ్య. నేను సూర్యాపేట నుంచి వచ్చాను. నేను ఈ ధ్యానంలో 2016 నుంచి ధ్యానం చేస్తున్నాను. నాకు ఈ గురువుగారు చెప్పిన ఈ సత్యం, ఒక సద్గురువు దొరికాడు, సారు చెప్పిన సత్యాన్నే, ఎందుకంటే నేను శరీరం కాదు ఆత్మను అనే సత్యం మొదలుగా తెలుసుకున్నాను. సారు అందించిన జ్ఞానం ఈ జన్మకే కానీ ఇంకో జన్మకే కానీ ఏ జన్మకైనా కూడా మోక్షాన్ని పొందటము, దీన్ని ఆచరించటము తెలుసుకుంటున్నాము. రోజు రోజు జ్ఞానము, ధ్యానం చేస్తున్నాము, సజ్జన సాంగత్యం చేస్తున్నాము, స్వాధ్యాయం చేస్తున్నాము. కానీ ఇంకా చాలా తెలుసుకోవాల్సిన చాలా ఉంది, ఆచరించాలి. ఎప్పటికైనా కానీ ఈ జ్ఞానాన్ని అనేది మేము తెలుసుకొని ఆచరిద్దామన్నదే నా యొక్క అభిప్రాయం. పిఎస్సీ సెం చెప్పినది ఆచరిద్దామన్నది నా అభిప్రాయం అండి. అందరి అభిప్రాయం కూడా అదే. ఒక సద్గురువు దొరికాడంటేనే, మనం ఎన్నో జన్మలు చేసుకున్న పుణ్యం ఉంటేనే ఈ సద్గురువు మనకు దొరికాడు అన్నది అర్థమవుతుంది. కాబట్టి ఆ సద్గురువు చెప్పింది ఆచరించినప్పుడే మనము ఆ గురువు చెప్పిన దాన్ని సత్యాన్ని ఉన్నట్లు అనేది అర్థమవుతుందండి. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు.